ప్రకాశం బారేజ్ ను పడవలో ఢీకొన్న ఘటనకు సంబంధించి ఇందులో కుట్రకోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనిపై విచారణ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, లక్ష్మీ దుర్గా, ఏదైతే ప్రకాశం బ్యారేజీ సంబంధించి మనం చూసాం, కనీవిని ఎరగిన రీతిలో వరద పోటెత్తినటువంటి పరిస్థితి, ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ రానంతగా 1,40,000 పైగా క్యూసిక్ల వరద వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఒకవైపు బుడమేరు, ఇంకొక వైపు కృష్ణ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలోనే విజయవాడ మొత్తం కూడా అతలాకుతలమైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఇంత స్థాయిలో వరద వచ్చి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలని చెప్పి ఇటు ప్రభుత్వం కావచ్చు, అధికార యంత్రాంగం, ప్రజలు వణికిపోతుంటే, ఇంకొక వైపు దీంట్లో కూడా కొంత కుట్రకోణం అనేది దాగి ఉంది అనేది ప్రస్తుతం క్లియర్గా కొన్ని ఇన్సిడెంట్లు, లేకపోతే కొందరు వ్యక్తుల ప్రవర్తన, దీని వెనక ఉన్నటువంటి వ్యవహారాన్ని మొత్తం చూస్తే మాత్రం ప్రభుత్వం దీనిపైన సీరియస్ అవుతోంది. ఎందుకంటే పెద్ద పెద్ద బోట్లు, టన్నుల బరువు ఉన్నటువంటి బోట్లు వచ్చి కూడా బ్యారేజీని ఢీకొట్టినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో అక్కడి వరకు కూడా మనం చూసాం, వెయిట్లు వరకు డ్యామేజ్ అయినాయి, కానీ అంతకు మించి జరుగుంటే పరిస్థితి ఏంటి అనేదే ప్రస్తుతం ఆందోళన కలిగించేటువంటి అంశం. సో దీని వెనకాల ఏంటి, దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఏంటి, దీన్ని ఎవరు వీటిని ఉద్దేశపూర్వకంగా వదిలారు? గతంలో కూడా వరదలు వచ్చినటువంటి సమయంలో, వైసీపీ పాలన సమయంలో, ముందుగానే నీరు వదలకుండా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నటువంటి, అద్దె నివాసం ఉంటున్నటువంటి ప్రాంతంలో అక్కడంతా కూడా మునుగుతోంది అని చెప్పి చూపించేటువంటి ఒక కుట్ర జరిగింది అనేది చాలా స్పష్టం. సో ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా ఆ కోణంలోనే ప్రభుత్వం కూడా సీరియస్గా దర్యాప్తు చేసే పరిస్థితి వస్తుంది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అసలు ఇక్కడ పడవలు ఎవరివి, ఈ బోట్లు ఎవరివి, అసలు ఈ బోట్లను ఎందుకు ఇలా వదిలేశారు, వదిలేస్తే అసలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సో ఇప్పుడు ఎవరైతే దీని ఎవరు ఓనర్లు, ఆ ఓనర్లు ఎవరితో ఉన్నారు, వారు ఎవరి అనుచరులు, వారి వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటి? సో దీనికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? అధికారులు ఇప్పటికే ఏ నివేదిక ఇచ్చారు? పోలీసులు దీనిపైన ఎలాంటి విచారణ సాగిస్తున్నారు అనేది కూడా మనం చూద్దాం. అంతేపాటు బ్యారేజ్ దగ్గర నుంచి పూర్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ప్రభుత్వం ప్రస్తుతం దీనిపైన ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడారు, ముఖ్యమంత్రి కూడా సమావేశమై ఉన్నారు, సత్య కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పూర్ణ చెప్పండి, సో బ్యారేజీ దగ్గర ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, సో ప్రధానంగా చూసినప్పుడు ఎక్కువ నష్టం కలిగి అన్నటువంటి పరిస్థితి, గతంలో ఎప్పుడు చూడనటువంటి పరిణామాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు అవన్నీ కూడా సెట్ అయినాయా? ఈ ప్రమాదానికి సంబంధించిన దానిపైన స్థానికంగా అక్కడ బ్యారేజీ మెయింటెనెన్స్ చూసేటువంటి అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? శ్రీహరి, ఏదైతే ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న వ్యవహారం కేసునైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ గేట్లను ఎందుకు ఢీకొట్టాల్సి వచ్చింది అన్న కోణంలో మొత్తం కూడా దర్యాప్తు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఆ బోట్స్, అంటే ఆ మూడు బోట్స్ కలిపి గొలుసు ఎందుకు వేశారు, అంటే ఆ మూడు బోట్స్ కలిపి గొలుసు వేయటమే అత్యంత కీలకమైన మిస్టరీగా మిగులుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ మూడింటికి కలిపి ఒకే గొలుసు వేయటాన్ని కూడా పోలీసులు చాలా సీరియస్గా అంశంగా తీసుకున్నారు. ఆ మూడింటిని కలిపి ఒకేసారి ఇక్కడ రావటం వల్లే ఇంత ప్రమాదం జరిగింది, ఇంత డ్యామేజ్ కూడా జరిగింది. అయ్యే బోట్లు ఇంకా ఫోర్స్గా వచ్చి ఉండేటైతే బ్యారేజ్కి ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగే అవకాశం కూడా ఉండేది అని చెప్పి కూడా ఇరిగేషన్ నిపుణులు అయితే భావిస్తున్నారు. అయితే ఆ కోణంలో కూడా మొత్తం కూడా అటు ఇరిగేషన్ అధికారులతో పాటు పోలీసులు కూడా దాని మీద పూర్తిస్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఈ బోట్లు, అంటే ఏదైతే ప్రకాశం బ్యారేజ్ గేట్స్ ఢీకొన్న బోట్లు కూడా, ఆ మూడు బోట్లు కూడా ఉషాద్రి అనే వ్యక్తి, అంటే వైసీపీ నాయకుడికి చెందిన బోట్లుగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ బోట్లు గతంలో రామ్మోహన్ నేతను పర్యవేక్షణలో ఉండే, ఆ రామ్మోహన్ ఖచ్చితంగా తలచలారు గ్రామం సంబంధించిన మేనళ్ళు కావడం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయం. అదేవిధంగా గతంలో గత 5 సంవత్సరాల్లో ఏ ఈ బోట్స్ అన్నీ కూడా మాజీ ఎంపీ నందిగా సురేష్ నేతృత్వంలో మొత్తం కూడా ఆ బోట్లు పనిచేసాయని కూడా చెప్తున్నారు. అయితే ఇవన్నిటికీ సమగ్రమైన విచారణ అయితే పోలీసు అయితే జరుపుతున్నారు. ఇప్పటికే ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి మరి కొద్దిసేపట్లో కోర్టులో కూడా పెట్టే అవకాశం కూడా కనపడుతుంది. అయితే అత్యంత కీలకమైన సమాచారం కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఉద్దేశపూర్వకంగానే బోట్స్ వదిలేరా, లేకపోతే నెగ్లిజెన్సీయా, ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే
ఈ కేసును కూడా మాఫీ చేసేందుకు కూడా కొంతమంది పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఆ కోణంలో కూడా పరిశీలించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆ కేసు చాలా తీవ్రత ఎక్కువగా ఉంది నేపథ్యంలో వాళ్ళ మీద బలమైన సెక్షన్స్ పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టాలని చెప్పి కూడా అటు టీడీపీ నేతలు అలాగే స్థానిక ప్రజలు కూడా ఆ కోరుతున్న పరిస్థితి నెలకొంది. మనం 2 రోజుల క్రితం గొల్లపూడి వెళ్ళినప్పుడు గొల్లపూడిలో అక్కడ బోట్ యజమానులు కూడా చెప్తున్న ఒకే ఒక ప్రశ్న కూడా చెప్తున్నారు, మా బోట్స్ అన్నీ ఇక్కడే తాళుతో కట్టేసాము, అన్నీ కూడా ఎక్కడికి కదలకుండా ఇక్కడే ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న బోట్లు కూడా ఎక్కడికి వెళ్ళలేదు, కేవలం ఈ బోట్లే అక్కడ నుంచి ఎందుకు వచ్చేసాయి అన్న దాని మీద ఒక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే పూర్తి స్థాయిలో మొత్తం కూడా వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి కూడా అక్కడ ఏదైతే గొల్లపూడిలో కావచ్చు సూరాయిపాలెంలో ఉన్న బోట్ యజమానులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆ దిశగా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఉంది శ్రీహరి గారు. రైట్, మీరు అన్నట్లుగా ప్రకృతి విపత్తును అడ్డుకోలేకపోవచ్చు కానీ నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది, చేతనైనంత వరకు సాయం చేయాలి. కానీ ఇక్కడ మిగిలినటువంటి మీరు అన్నట్టు గొల్లపూడిలో మిగిలిన బోట్లు చిన్న చిన్నవి కూడా వాటిని కట్టేసి అక్కడ ఖచ్చితంగా ఎలాంటి ఈ వరదలో కొట్టుకుపోకుండా చూసుకున్నప్పుడు వీటి విషయంలో ఎందుకు ఇలా వ్యవహరించారు? సో ఇప్పుడు ఈ కేసును కూడా తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది పోలీసులు చేస్తున్నారనేది నిజంగా కూడా పెద్ద క్రైమ్. ఎందుకంటే చాలా పెద్ద విపత్తును కలిగించినటువంటి వ్యవహారాన్ని కూడా చిన్నదిగా చేసి చూపించేటువంటి ప్రయత్నం.